డబుల్ స్మార్ట్ శంకర్. ఐదు సంవత్సరాల క్రితం మాస్ అండ్ యాక్షన్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రామ్ కాంబినేషన్ లో వచ్చిన స్మార్ట్ శంకర్ ఎంతటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం పూరి జగన్నాథ్ రామ్ కెరియర్ కి చాలా ఉపయోగపడింది. ముఖ్యంగా మణి శర్మకి చాలా రోజుల తర్వాత పెద్ద బ్రేక్ ఇచ్చిందని చెప్పొచ్చు. గుంజి కొడితే గుడ్డు గులాబ్ జామ్ అవుతుంది. తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. ఆ తర్వాత పూరి జగన్నాథ్ లైగర్ సినిమా తీసిన భారీగా నష్టపోయాడు. రామ్ స్కంద వారియర్ తీసిన హిట్ అందుకోలేకపోయాడు. మణి శర్మకు కూడా సరైన బ్రేక్ పడలేదు. మళ్ళీ ఈ ముగ్గురు కలిసి డబుల్ డోస్ తో స్మార్ట్ శంకర్ ని తెరకెక్కించారు. మరి ఈ చిత్రం డబుల్ డోస్ లో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసిందా? పూరి మార్క్ డైలాగ్స్, స్టోరీ, డైరెక్షన్ ఈ చిత్రంలో కనిపించిందా? ఈ సినిమా రివ్యూ ద్వారా చూద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే, ఫస్ట్ పార్ట్ లాగే స్మార్ట్ శంకర్ క్యారెక్టరైజేషన్ కాబట్టి ఇందులో కూడా హీరో శంకర్ రామ్ ఓల్డ్ సిటీలో దొంగతనాలు చేసుకుంటూ ఉంటాడు. అక్కడికి జన్నత్, కావ్య థాపర్ అనే అమ్మాయి ఢిల్లీ నుంచి వస్తుంది. ఆమెను ప్రేమిస్తాడు. వీళ్ళ మధ్య రొమాన్స్ నడుస్తుండగా బిగ్ బుల్ సంజయ్ దత్ అనే ఒక మాఫియా డాన్ తనకి చావు లేకుండా ఉండేందుకు ఒక సైంటిస్ట్ మకరందిని పిలిపించి సలహా అడుగుతాడు. దానికి యంగ్ బాడీలోకి మెమరీ ట్రాన్స్ఫర్ చేయడం అనే సలహా ఇస్తాడు. ఆ ప్రక్రియ కోసం ఆల్రెడీ తలలో USB పోర్ట్ ఉన్న శంకర్ ఒక్కడే సరిపోతాడని కూడా చెప్తాడు. దాంతో అతన్ని కిడ్నాప్ చేసి తీసుకొస్తారు. అక్కడ బిగ్ బుల్ని చూసిన శంకర్కి తన గతం గుర్తుకొస్తుంది. దాంతో బిగ్ బుల్ని చంపాలనుకుంటాడు. ఇంతకీ ఆ గతం ఏంటి? ఆ బిగ్ బుల్ శంకర్కు సంబంధం ఏంటి? మెమరీ ట్రాన్స్ఫర్ని ఎలా అందుకుంటాడు? మదర్ సెంటిమెంట్ ఏంటి అనేది మిగతా స్టోరీ. ఈ సినిమాలో ఉన్న వివిధ అంశాల గురించి విశ్లేషించుకుంటే పూరి జగన్నాథ్ సినిమాలో స్టోరీ లైన్ మామూలుగానే ఉంటుంది. కానీ స్క్రీన్ ప్లే హీరో క్యారెక్టరైజేషన్తోనే పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్తో మ్యాజిక్లు చేస్తుంటాడు. హీరోల్లోని మాస్ కోణాన్ని పతాక స్థాయిలో చూపిస్తూ ఉంటాడు. ఆ ఫార్ములా స్మార్ట్ శంకర్లో బాగా వర్కౌట్ అయింది. అందుకే సక్సెస్ కోసం రామ్ క్యారెక్టరైజేషన్ మెమరీ ట్రాన్స్ఫర్ పాయింట్ చుట్టూ రివెంజ్ కథను అల్లుకుంటూ డబుల్ స్మార్ట్ తెరకెక్కించాడు. మదర్ సెంటిమెంట్తో డబుల్ స్మార్ట్ మూవీ మొదలవుతుంది. స్మార్ట్ శంకర్ పాత్ర, పరిచయం, హీరోయిన్తో అతడి లవ్ ట్రాక్ తనదైన స్టైల్లో సరదాగా నడిపించాడు. అందులో కొన్ని డైలాగ్స్ కామెడీని పంచితే మరికొన్ని అతిగా అనిపిస్తాయి. బిగ్ బుల్గా సంజయ్ దత్ పాత్ర, పరిచయం, అతడి గురించి ఇచ్చే బిల్డప్తో పూరి గత సినిమాలను గుర్తుకు తెస్తాయి. మెమరీ ట్రాన్స్ఫర్ అనే పాయింట్ తెరపైకి తీసుకొచ్చినప్పటి నుంచే కథలో ఆసక్తి మొదలవుతుంది. సెకండ్ హాఫ్ చాలా వరకు రామ్, సంజయ్ దత్ పాత్రలు చుట్టే కథ సాగుతుంది. క్లైమాక్స్లో పోక్రీ స్టైల్లో ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చి ఆడియన్స్ని సర్ప్రైజ్ చేశాడు పూరి. ఈ ట్విస్ట్ ఈజీగా గెస్ చేసేలా ఉంది. ఇక డబుల్ స్మార్ట్ విషయంలో రామ్ ఎనర్జీ మెచ్చుకోవచ్చు. మళ్ళీ అదే యాసలో రామ్ తెలంగాణ భాషను ఆడుకున్నాడు. అతని యాక్టింగ్ మెయిన్ హైలైట్గా చెప్పొచ్చు. ప్రతి సీన్లో మాస్ ఎనర్జీ పర్ఫార్మెన్స్ని ఇరగదీశాడు. మిగతా పాత్రదారులైన హీరోయిన్ కావ్య తన పాత్ర మీద బాగానే చేసింది. గెటప్ శ్రీను కామెడీ పర్వాలేదు అనిపించింది. ఆలీ కామెడీ కొద్దిగా బోర్ కొడుతుంది. షయాజీ షిండే పాత్ర ఓకే అనిపించింది. సాంకేతికంగా కెమెరా పనితనం బాగుంటుంది. మణిశర్మ మ్యూజిక్ ఎప్పటిలాగే మంచి అవుట్పుట్ ఇచ్చాడు. ప్రొడ్యూసర్ చార్మి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మొత్తానికి కథ రొటీనీ అయినా పూరి స్క్రీన్ ప్లేని ఇంకొంచెం బలంగా రాసుకుంటే బాగుండేది అనిపించింది. రామ్ యాక్టింగ్, పూరి డైలాగులతో ఫ్యాన్స్, మాస్ ఆడియన్స్కి సినిమా నచ్చుతుంది. ఓవరాల్గా ఈ సినిమా భారీ స్థాయిలో హిట్ కాకపోయినా యావరేజ్ రెస్పాన్స్తో ఆకట్టుకుందని చెప్పొచ్చు. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ని ఎంతవరకు వసూలు చేస్తుందో తెలియాల్సి ఉంది. ఐ వాంట్ టు బికమ్ ఇమ్మార్టల్.